హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా టీవీ 497 యూట్యూబ్ ఛానల్. హలో ఫ్రెండ్స్, నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. మరో 113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన ఏజ్, క్వాలిఫికేషన్, శిక్షణ విధానం, ఎంపిక విధానం, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా టీవీ 497 యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఏపీలోని నిరుద్యోగుల ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఈ మేరకు 1113 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పోస్టుల నియామకానికి శనివారం నవంబర్ 16, 2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో జోన్ల వారీగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 29 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు ఖాళీల సంఖ్య 1113, కాంట్రాక్ట్ వ్యవధి 7 సంవత్సరం, అర్హత బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ చేసి ఉండాలి, వయోపరిమితి 35 సంవత్సరాల లోపు ఉండాలి, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 40 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే మినహాయింపు. సెలక్షన్ విధానం రాత పరీక్ష ద్వారా నియామకం ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 10 ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. పరీక్షా కేంద్రాలు వచ్చేసి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. అలాగే పరీక్షా విధానం ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి ప్రశ్నలు కూడా వస్తాయి. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షకు హాజరయ్యేవారు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీలకు 50%, దివ్యాంగులకు 45%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అయితే 40%. శిక్షణ రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి 6 నెలల శిక్షణ ఉంటుంది. 2020 జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జ్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ శిక్షణ కార్యక్రమం, ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం ఉంటుంది. శాలరీ నెలకు 25,000. అలాగే ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 17 నవంబర్ 2019, దరఖాస్తు చివరి తేదీ 29/11/2019, ప్రవేశ పరీక్ష తేదీ డిసెంబర్ 10, 2019, డిగ్రీ కోర్స్ బ్రిడ్జ్ కోర్స్ కౌన్సిలింగ్ 23/12/2019, బ్రిడ్జ్ కోర్స్ ప్రారంభం జనవరి 1, 2020. ఇది ఫ్రెండ్స్, ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో అయితే ఉద్యోగాలకు 1113 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టు నియామకానికి అయితే శనివారం నవంబర్ 16, 2019 ఉద్యోగానికి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూసాము. అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మా ఛానల్ నుండి వీడియోని తప్పకుండా వస్తుంది. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా టీవీ 497 యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.